పిడుగురాల పట్టణంలోని బొగ్గవరపు సీతారామయ్య వికలాంగ శిక్షణ కేంద్రంలో వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షురాలు పల్లపోతుల లక్ష్మి అధ్యక్షత వహించారు. శిక్షణ కేంద్రంలో చదువుకుంటున్న మూగ చెవిటి విద్యార్థులకు క్లబ్ సభ్యులు నోట్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పుస్తకాల దాతలు మారం శ్రీనివాసరావు, క్లబ్ డెప్యూటీ గవర్నర్ జూలకండి శ్రీరంగరజ్ని, రీజనల్ సెక్రటరీ కొత్త రాజ్యలక్ష్మి, సంస్థ కరెస్పాండెంట్ బొగ్గవరపు జయలక్ష్మి, మారం పద్మావతి, డెప్యూటీ గవర్నర్ జూలకంటి శ్రీనివాసరావు, వాసవి క్లబ్ సభ్యులు పల్లపోతుల శ్రీనివాసరావు, బవిరిశెట్టి రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక స్టూడెంట్ వాళ్ళకి అవసరమైన పుస్తకాలు ఇవన్నీ కూడా దాతల సహాయంతో వాసవి క్లబ్బు, వాసవి వంత క్లబ్ యూత్ క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజున వనితా క్లబ్ అధ్యక్షురాలు పల్లపోతుల లక్ష్మి గారి ఆధ్వర్యంలో మారం శ్రీనివాసరావు దంపతులు ఈరోజున పిల్లలకు బుక్స్ ఇవ్వడానికి ఇచ్చేశారు. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని వచ్చాము. నేను ఏదో జస్ట్ క్యాజువల్గా ఇటువైపు వచ్చి చూస్తే నేను ఇక్కడ మొక్కల కోసం అని వచ్చాను. కొంచెం లోపలికి వచ్చేసరికి పిల్లలు కనిపించారు. వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయా అని జస్ట్ టీచర్స్ని అడిగి తెలుసుకున్నాను. బుక్స్ కావాలి అని అనగానే మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళని నలుగురు ఐదుగురు అడగానే ఫస్ట్ సారే ఒప్పేసుకున్నారు వాళ్ళు బుక్స్ ఇవ్వడానికి. వాళ్ళ పెద్ద మనసుకి ముందు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరికీ క్లాస్ ఇచ్చారు కదా, చక్కగా తినండి, బుక్స్ బాగా చదువుకోండి. మీరందరూ బాగా చదివితే మీకు ఏమేం కావాలో మాకు చెప్తా ఉంటే మేము ఏవైనా కూడా మీకు ఇవ్వటానికి మా సాయశక్తులా ట్రై చేస్తాము. అందరూ అన్నీ ఉండాలని ఏమీ లేదు. మనం అన్నీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మేధస్సు మీకే ఉంటుంది. మీరు జాగ్రత్తగా కష్టపడి చదివారంటే వాళ్ళెవరూ మనల్ని ఎదుర్కొనలేరన్నమాట. అందుకోసం మీరు చక్కగా చదువుకోండి, మంచి వృత్తి విద్య కోర్సులు ఏమైనా నేర్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడగలగాలి. మీరు వేరే వాళ్ళ స్థితిలో ఉండకూడదని నేను ఆకాంక్షిస్తున్నాను. అది చాలా మంచి మాట అన్నమాట, చాలా చెప్పదగ్గం. మాకేంటంటే మీరు ఇలా హెల్ప్ చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. మీరందరూ వచ్చినందుకు చాలా సందర్భంగా చేసి చెప్పడము అదే నాకు చాలా బాగా అర్థమైంది. మనం నోట్ చేసి మాట్లాడితే ఎలా అయితే చెప్తామో మీరు సైగల ద్వారానే అంత బాగా అర్థవంతంగా చెప్తున్నారు. మనకి నోట్ తయారు చేయడము, వినాయక తయారు చేయడము, చిన్న చిన్న కుట్లు, వల్లికల ద్వారా గుట్టలు అల్లడం, ఇలాంటివన్నీ చిన్న పనులు మీకు మీరే నిలబడగలుగుతారు. ఇంకొకటి మీద అనేది ఆధారపడుతున్నారు. తల్లిదండ్రుల మీద అవ్వచ్చు, గవర్నమెంట్ మీద అవ్వచ్చు, దేని మీదైనా సరే మీరందరూ అలాగే పైకి రావాలని నాకు స్థాపించిన బుద్ధేశ్వరరావు గారు ఎక్కడ ఉన్నా కానీ ఆయనకి ఆత్మసాక్షిగా నన్ను కుటుంబాన్ని అర్పిస్తున్నాను. ఆయన కంటికి రెప్పలా ఇంట్లో సభ్యుల్లాగా చూసుకుంటూ మా ఫ్రెండ్ తను జయ ఇంకా మీ పట్ల ఇంకా ఎంతో ప్రేమను పెంచుకొని ఇంకా చాలా బాగా చూడాలని చేయాలని కోరుకుంటుంది. ఇంకా మీలో నెంబర్ ఇంకా తగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి మీరు ఎక్కువ మంది ఉండాలని ఎవరు కోరుకోరు. చాలా చాలా వరకు తగ్గిపోవాలని కోరుకుంటూ చాలా అయ్యా